డ్రైవర్లెస్ టెక్నాలజీతో కూడిన ఎలక్ట్రిక్ వాహనాలను పాడ్ టాక్సీలు అంటారు. పరిమిత సంఖ్యలో వ్యక్తులను త్వరగా ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి తరలించడానికి ఉపయోగించే కాంపాక్ట్ ఆటోమేటెడ్ వాహనాలు. ఈ కార్లు ఎలక్ట్రిక్తో నడిచేవి, ట్రాక్లో కదులుతాయి. సహజంగానే ఈ ట్రాక్లు సాధారణంగా రోజువారీ ట్రాఫిక్ నుంచి తప్పించుకోవటానికి హైవేలపై స్వతంత్రంగా నిర్మించబడతాయి. ప్రస్తుతం దుబాయ్, సింగపూర్, లండన్లోని హీత్రో ఎయిర్పోర్టులో, ఇతర ప్రదేశాల్లో ఉన్న ఈ అంతర్జాతీయ రవాణా వ్యవస్థ నిస్సందేహంగా ఉత్తరప్రదేశ్లో మొదటి రాష్ట్రంగా అమల్లోకి వస్తోంది. చూడ్డానికి బుల్లి కార్ల మాదిరిగా కనిపిస్తాయి, కానీ కావు. మెట్రో రైళ్లలా పరుగులు తీస్తూ ఉంటాయి, కానీ రైళ్లు కావు. మరవేంటి అంటే పాడ్ టాక్సీలు. రవాణా, ప్రజా రవాణా రంగంలో గేమ్ చేంజర్లుగా గుర్తింపు పొందిన వాహనాలివి. యూకే, అబుదాబి, నెదర్లాండ్స్ లాంటి దేశాల్లో ఇప్పటికే అవి పనిచేస్తున్నాయి. ఈ పాడ్ టాక్సీల్లో డ్రైవర్లుండరు, ఆటోమేటెడ్ కార్లలా ఉంటాయివి. కానీ ప్రత్యేకంగా నిర్మించిన గైడెడ్ వేలలో కరెంట్తో మెట్రో రైళ్ల పద్ధతిలో నడుస్తాయి. కాలుష్యానికి దూరంగా ఉండే ఈ సరికొత్త వాహనాలు పూర్తిగా పర్యావరణ హితం. రోడ్డు మార్గంలో అరగంట పట్టే ప్రయాణం పాడ్ టాక్సీలో 10 నిమిషాలే. ఖర్చు కూడా చాలా తక్కువ. 4 నుంచి 6 వరకు ప్రయాణించగల ఈ టాక్సీలను మొదటిసారి ఉత్తరప్రదేశ్లో నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం, సెక్టార్ 21లోని ఫిల్మ్ సిటీల మధ్యలో నడపనున్నారు. 12 నుంచి 14 కిలోమీటర్ల పొడవు నుండే ఈ దారిలో రోజుకు సుమారు 40,000 మంది ప్రయాణికులను పాడ్ టాక్సీలు అటు ఇటు చేరవేస్తాయని అంచనా. దారి మధ్యలో ఉండే 12 స్టాప్లను సూచిస్తూ బటన్లుంటాయి. ఎక్కగానే మన స్టాప్ బటన్ నొక్కాలి, అంతే. అదే ఆ స్టాప్ దగ్గర ఆటోమేటిక్గా ఆగిపోయి ప్రయాణికుల్ని దింపేస్తుంది. పాడ్ టాక్సీలు అనేది రద్దీగా ఉండే ప్రదేశాల ద్వారా ప్రజలను త్వరగా తరలించడానికి రూపొందించబడిన ప్రజా రవాణా రకం. అవి రద్దీగా ఉండే రోడ్లు, హైవేలపై నిర్మించబడ్డాయి. సాంప్రదాయ రైలు, స్ట్రీట్ కార్ నెట్వర్క్ల మాదిరిగానే పనిచేస్తాయి. స్వయం ప్రతిపత్తమైన డ్రైవర్ లేని కార్లు ఇవి. 4 నుండి 6 ప్రయాణికుల సామర్థ్యం కలిగి ఉంటాయి.